హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్, ఆల్మోస్ట్ 10 డేస్ అయింది బ్లాగ్ అప్లోడ్ చేయక. ఎందుకంటే నార్త్ సిక్కిం కోసం వెయిట్ చేసి చేసి 1 వీక్ అక్కడనే ఉండిపోయినా, టాసి వ్యూ పాయింట్ దగ్గర. ఇంకా తర్వాత ఇక ఇట్లా అయ్యే పని కాదని నిన్ననే మనమైతే వెస్ట్ సిక్కింకి వచ్చినాము. అండ్ ఒక బ్రో కూడా వచ్చిండే అండ్ వెళ్ళిపోయిండు కూడా. యాజ్ యూజువల్ మనమైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే పెళ్ళింగ్కి వెళ్తున్నాము. పెళ్ళింగ్ అనేది ఒక సిటీ టైప్ అన్నమాట. అక్కడ స్కై వాక్ ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా చలో వెహికల్ స్టార్ట్ చేసి పెట్టినా, నైట్ అంతా ఈ ఏరియా చల్ల ఉంటుంది కదా. సో ఇట్లా స్టార్ట్ చేయగానే అట్లా వెళ్ళిపోవడం మంచిది కాదు వెహికల్కి. ఒక అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ సిఎన్జి స్విచ్ అది అన్ని రెడీ. లాండ్రీ కూడా అయిపోయింది, చూపిస్తా. కొంచెం ఎండలేదు, సో ఇక్కడ వెనకాల ఎండేసిన ఇట్ సైడ్ వెళ్ళాలి. వాళ్ళ ఫామ్ హౌస్ అయితే పైన ఉంది బ్రో వాళ్ళది. సో 2 రోజులు చిల్ అయిన ఉండే. ఇక్కడ నుంచి 2 అవర్స్ జర్నీ, ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ అంతే. వెళ్ళిపోతాం ఈజీగా, వెళ్ళిపోయినాక ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. గాయస్ స్టార్ట్ అయిపోయినా, పెళ్ళింకి వెళ్ళే మార్గంలో కొన్ని బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి మ్యాప్లో, చూపిస్తా. ఇమేజెస్ అండ్ ఇంకా వీడియోస్ పెడతారు కదా గూగుల్ మ్యాప్లో, ఆ ఫొటోస్ మాత్రం వేరే లెవెల్ అనుకోండి. మనం కల్లారా చూడబోతున్నాం, గెట్ రెడీ. వాటర్ ఫాల్స్ వచ్చేసింది, దానికన్నా ముందు మనం ఒక రివర్ క్రాస్ చేయాలా. క్రేజీ ఎక్స్పీరియన్స్, Insta360 పెట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ వస్తుంది, ఐ మీన్ అక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉంది కానీ చిన్నది. ఇది హ్యూజ్, పెద్దది అన్నమాట. రీల్ చూసే ఉంటారు ఆల్రెడీ, ఇక్కడనే షూట్ చేసింది. ఇదే బ్రిడ్జ్. వాయిస్ క్లియర్గా రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే మైక్ వాడతలేను. ఇప్పుడు వెళ్ళిపోతాం కదా, వాటర్ ఫాల్స్ చూపిస్తా. ఫస్ట్ ఫ్లో చూడండి, మిల్క్ మిల్కే అదిగోండి వాటర్ ఫాల్స్. నిన్న ఆడిపోయిండుండే ఆ వాటర్ ఫాల్స్ కింది పోయిండుండే. ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి మనం. క్రేజీ కదా, ఇట్లా చూడండి ఎంత హెవీ ఫ్లో అంటే కంటిన్యూస్ ఫ్లో అవుతుంటది, నాన్ స్టాప్ ఫ్లో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఒకటి ఉంది కానీ తక్కువనే వాటర్ ఫ్లో, అది మాత్రం హ్యూజ్. ఒక ప్లేస్ కనిపించింది, ఎంత బాగుంది తెలుసా ఆ వాటర్ ఫ్లో. నా లైఫ్లో ఇంత వాటర్ ఫ్లో చూడలే చూడండి. ఇది బ్రిడ్జ్ అండ్ ఇది వ్యూ. వాటర్ ఫ్లో చూడండి ఎంత భయంకరంగా ఉంది. ఇది ఇట్ సైడ్ అండ్ ఇంకో సైడ్ చూపిస్తా, ఇట్ సైడ్ ఇంకా ఘోరంగా ఉంది. బ్రిడ్జ్ చూడండి, రవాంగ్లా నుంచి పెళ్ళింకి వెళ్తున్న రూట్ లో ఈ బ్రిడ్జ్ అయితే. ఈ బ్రిడ్జ్ పేరు కూడా ఇది ఉంది, వెరైటీ వీళ్ళ పేర్లు వెరైటీ ఉంటాయి కదా, చూద్దాం. నాకు కూడా తెలియదు. రాతంగ్ చూ బ్రిడ్జ్ అంట, RATHONGCHU బ్రిడ్జ్. బాగుంది కదా, ఇదో సూర్యభగవానుడు కరుణిచ్చిండు, ఆల్ సెట్. అది ముందుకు కొనసాగుదాం చలో. గాయస్ ముంగట కనిపిస్తుందా ఆర్చ్? రైట్ సైడ్ పోతే ఏంటంటే మనకు యాక్సమ్ వస్తుంది. యాక్సమ్ ఏంటంటే సిక్కింకి ఫస్ట్ క్యాపిటల్ అండ్ ఇండియాలో లాస్ట్ రోడ్ ఇది. లాస్ట్ పోతే ఒక హెలిప్యాడ్ వస్తుంది, దాని తర్వాత ఏముండదు. ఒక్క నిమిషం.
వెహికల్ వచ్చింది వెనకాల. ఈ ఈ విలేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ట్రెక్కింగ్ చేసుకుంటా ఇండియాలోనే ది హైయెస్ట్ టాప్లో ఒక లేక్ ఉంటుంది, లేక్ పేరు మర్చిపోయినా. సో అక్కడికి వెళ్ళొచ్చు, 12 డేస్ ట్రెక్కింగ్, పోనీకి రానికి కలిపి 12 డేస్ ట్రెక్కింగ్ చేయాలి. నాకు అంత ఓపిక లేదు, మనకు అంత సీన్ లేదు. సో అందుకే మనం అటు పోతలేము, పెళ్ళింకి అయితే వెళ్తున్నాం, చలో వెళ్తున్నాం. అండ్ అక్కడ ఒక లేక్ కూడా ఉంది, ఫిషెస్ లేక్ మొత్తం ఫిషెస్ ఉంటాయి, అది హోలీ లేక్ అంటారు అన్నమాట, దాన్ని ఏంటంటే పూజిస్తారు, అది సంగతి. ఫైనల్లీ మనం ది ఫేమస్ కంచన్జంగా ఫాల్స్ దగ్గరకు అయితే వచ్చినాము. ఈ వ్యూ మాత్రం బ్రీత్ టేకింగ్, చూడండి. ఏమన్నా ఉందా వాటర్ ఫాల్స్ మాటలు లేవనుకోండి. ఇక్కడ వెహికల్స్ పెట్టనిస్తలేరు, రాళ్ళు పడతాయి అంట, తీసుకుపోయి వాడ పెట్టి ఉండే. కనిపిస్తున్నాయా చినుకులు? వా, నిజంగా అదృష్టం ఉండాలి ఇలాంటి వాటర్ ఫాల్ చూడాలంటే. వేరే సిక్కింలోనే ఇది ఫేమస్ వాటర్ ఫాల్స్. ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాము. ఈ వాటర్ ఫాల్స్ నేమ్ ఏంటంటే రింబి వాటర్ ఫాల్స్ అంటారు. ఒకసారి చూపిస్తా చూడండి. నాకు మళ్ళీ మేఘాలయ గుర్తొచ్చింది వెస్ట్ సిక్కిం ఎక్స్ప్లోర్ చేస్తుంటే. ఎంత బాగున్నాయి తెలుసా ప్లేసెస్. ప్రాబ్లం ఏంటంటే ఇది మొత్తం ట్రాఫిక్, ఇగో ఇట్ సైడ్ ఇట్ సైడ్ అంతా ట్రాఫికే. ఇంకా పోయి నిలబడు దాని కింద. ఇంకా ఇట్ సైడ్ వాటర్ అంతా రివర్ పాస్ అయి వెళ్ళిపోతుంది, అన్ని వాటర్ ఫాల్స్ వచ్చి కలుస్తాయి వెళ్ళిపోతాయి. వస్తుంది కదా, హలో వెళ్తున్నాం. పెళ్ళింక అయితే రీచ్ అయిపోయినాము, స్కై వాక్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ, అక్కడికైతే వెళ్ళబోతున్నాం. అక్కడ నుంచి మొత్తం క్లియర్గా అనిపిస్తుంది, చూద్దాం. ఒక్కటి బాగుంటాయి. పెళ్ళింగ్ స్కై వాక్ అయితే రీచ్ అయిపోయినాం, ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సాడ్ థింగ్ ఏంటంటే మొత్తం క్లౌడ్స్ తోటి లైక్ అడ్డొచ్చినాయి కాబట్టి కొంచెం కనబడదు, బట్ ఆ స్టాచ్యూ ఏదైతే ఉందో బుద్ధుడి స్టాచ్యూ క్లియర్గా ఉంది. అండ్ స్కై వాక్ కూడా మంచిగా చూపించవచ్చు. చాలా లోపలికి వెళ్దాం, దీనికి ఒక ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఎంట్రీ చేసుకొని లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇదే ఎంట్రన్స్, చలో లెట్స్ గో. రైట్, ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్. వెయిటింగ్ రూమ్, అమ్మాయమ్మ ఏడు నుంచి మొదలు పెడదాం, ఏడుకి ఎక్కాలి. చలో స్టెప్స్ ఉన్నాయి. అయితే ఇదే స్కై వాక్, నేను ఫస్ట్ టైం చేస్తున్నా స్కై వాక్, ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. చలో ఇటు నుంచి వెళ్దాం. పైకి వచ్చేసినాము, చూపిస్తాడు అండి, చాలా కలర్ఫుల్ అండ్ మంచిగా ఉంది. బుద్ధుడి స్టాచ్యూ చూసారు ఎంత బాగుంది. ఇది 10x జోన్, ఇది 1x. పైకి వెళ్దాం. ఇక్కడ థింగ్ ఏంటంటే చెప్పులు వేసుకోవద్దు, బేర్ ఫుట్ మీద నడవాలి. లైక్ ఇలా చెప్పులు పెట్టడానికి ఒక స్టాండ్ ఉంది. చలో స్కై వాక్ చేద్దాం. ఇక
స్కై వాక్ ఇన్ ద సెన్స్ బేసిక్ ఏంటంటే గ్లాస్ వేస్తారు, గ్లాస్ పైన నడవాలంతే, కింద సపోర్ట్ ఇస్తారు వాటికి. బావరే ప్యాక్ అయిపోతుంది. నైస్ అమ్మ, ఈ నుంచి వ్యూ చూడండి. ఇంకో వ్యాన్ అక్కడ పెట్టిన, ఈ క్లౌడ్స్ లేకపోతే డైరెక్ట్ కంచన్జుంగా కొండలు ఇట్లా కనిపిస్తాయి. బ్యాడ్ లక్, వీటిని ఇంకా మెయింటైన్ చేయాలా, గలీజ్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే కింద క్లియర్ అనిపిస్తుంది, అన్ని మచ్చలు మచ్చలు కనిపిస్తున్నాయి, లేకుంటేనే మస్తు క్లియర్గా కనబడుతుంది. బాగుంది కదా. మనము ఏ నుంచి వచ్చినామంటే సమ్మేర్ అక్కడి నుంచి వచ్చినాము. బావోజ్ ఏడుందో ఎక్కువ ఎగ్జాక్ట్గా జూమ్ చేద్దామంటే చూద్దాం. మేబీ అది కావచ్చు. అక్కడ నుంచి తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చినాం ఫైనల్గా. అండ్ రోపే కూడా ఉంది, అది కూడా ట్రై చేద్దాం చూడండి ప్లీజ్. నైట్ టైం బాగుంటుంది, ఎందుకంటే ఇవన్నీ లైట్స్ ఆన్ చేస్తారు, లైటింగ్ అనిపిస్తుంది. వెహికల్స్ పై వరకు వెళ్ళొచ్చు, కానీ ఓన్లీ వాళ్ళ వెహికల్సే అలావు, మన వెహికల్స్ అలా ఉండవు. కానీ ఇంత స్లోప్ ఎక్కాలంటే సాహసమే. చలో మనం పైకి వెళ్ళిపోదాం, మీరు అందరు ఫోటోలు దిగుతారు. ఇన్ను చలవ లేదా, తల వేసింది మళ్ళీ అటు నుంచి రావాలా. పైకి ఎక్కినాక వ్యూ చూపించాలా చూడండి. ఎన్ని స్టెప్స్ ఎక్కినా, స్టెప్స్ ఎక్కబుద్ది కాకపోతే ఒక లోపిక లేకపోతే ఇంకో సైడ్కి దారి ఉంటుంది, కొరియమ్మ ఇట్లా వెళ్ళొచ్చు అన్నమాట. వాక్ చేసుకుంటూ చుట్టూ వాక్ చేసుకుంటూ వ్యూ చూడొచ్చు. టిబెటియన్ ఆర్ బుద్ధిస్ట్ ఫ్లాగ్స్. ఈ క్లౌడ్స్ అని వెళ్ళిపోతే మస్తు ఉంటుంది కంచనజుంగా వైట్గా. ఇంకా ఇది ఇట్లుంటుంది స్టాచ్యూ. లోపలికి ఫోన్ తీసుకోవనియారు, వెళ్ళి నార్మల్గా పూజ చేసుకొని మొక్కుకొని వద్దాం. ఓకే చలో. ఇది చూడండి, అంటే బుద్ధుడిని మొత్తం మోస్తున్నట్టు భలే. ఇది వీల్, సో ఈ వీల్ రొటేట్ చేస్తూ ఉంటాం మీకు తెలిసినట్టే. అట్లా అని పోయి ఇట్లా అని రావాలి. చలో ఒక రౌండ్ వేసి వచ్చినాక లోపలికి వెళ్తా, ఆ లోపు చూపిస్తా వ్యూ చూడండి. ఇక్కడ కూడా ఉంది వీల్. ఇక్కడ ఎప్పుడు పోలీసులు ఉంటారు, ఎందుకంటే ఇది లాస్ట్, ఇంకా దీని తర్వాత ఇంకేం లేదు. బార్డర్ వచ్చేస్తుంది కొంచెం దూరం పోతే, కొంచెం ఇన్ ద సెన్స్ లైక్ 20 కిలోమీటర్స్. వీల్స్ తిప్పుకుంటూ పోతా ఉంటారు, పైన అన్నదానం పెడతారంట, సో వెళ్ళి తినొచ్చని అన్నారు, వెళ్తున్నా. అట్లనే ఈ బ్యాక్ సైడ్ ఫోటో తీసుకోవాలా ఇన్స్టాల్ అప్లోడ్ చేయడానికి, మస్తు కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్ కదా. ఇన్స్టాల్ చూడండి తెలుసుగా, ఇన్స్టా ఐడి వ్యాన్ లైఫ్ విత్ రవి. సరే అయిపోయింది, మంచిగా అన్నదానం తిన్నా, దర్శనం చేసుకున్నా, వెళ్ళిపోతున్నా. ప్రశాంతమైన ప్లేస్. యాక్చువల్గా ఈరోజు ఏమో ఉంది ఈవెంట్, నాకు సరిగ్గా తెలియదు, అడగలేదు కూడా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. అందరు తింటున్నారు, బిజీ బిజీగా ఉన్నారు, అన్నదానం పెట్టినారు, ఫోటోలు దిగుతుర్రు, ఏమో ఉంది కథ. స్కై వాక్, స్కై వాక్.
చలో ఇంకా మనం ఒక స్పాట్ ఎత్తుకొని రిలాక్స్ అవుదాం. చాలా దూరం నడుకుంటూ వచ్చినాం, మర్చిపోయినాం.